हाय फ्रेंड्स, वेलकम टू मा चेती वंट। ఈ రోజు మనం చేయబోయేది ఏంటంటే బీట్రూట్ మిక్స్ చేసిన జ్యూస్, కీర, క్యారెట్, బీట్రూట్ మిక్స్ చేసి జ్యూస్ ఎలా చేద్దామో చూద్దాం. ఈ బీట్రూట్ కలిపిన జ్యూస్ రక్త వృద్ధికి చాలా తోడ్పడుతుంది. ఇది చిన్న పిల్లలు ఉంటారు కదా, మనకి 3-4 సంవత్సరాల వయసు పిల్లలు, వాళ్ళు తినేది తక్కువ, ఆడేది ఎక్కువ. అటువంటి పిల్లలకి గనక మనం ఈ బీట్రూట్ మిక్స్ చేసిన జ్యూస్ ఇస్తే వాళ్ళ అరిచేతులు, అరికాళ్ళు, ఆ లేత బుగ్గలు అవన్నీ పింక్ పింక్గా అవటం మనకి ఒక్క 10 రోజుల్లో తెలిసిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి రక్తం తక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళకు కూడా ఇలా క్యారెట్, కీర, టమాటా, బీట్రూటు ఇవన్నీ మిక్స్ చేసి, ఈ 4 ఐటమ్స్ మిక్స్ చేసి ఇస్తే రక్త వృద్ధి అనేది చాలా చక్కగా జరుగుతుంది. బాలింతలకి ఇలాంటిది ఇస్తే పిల్లలకి జలుబు చేయటం లేదు, ఏమీ అంతా బాగానే ఉంది అనుకుంటే మనకి, అంటే సీజన్ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వేసవికాలం అనుకోండి, పసిపిల్లల తల్లులు ఇలాంటి జ్యూస్ తాగినా వాళ్ళకి చాలా చక్కగా రక్తం పడుతుంది. మరి చలికాలం వెళ్ళి ఇంకా దేనికో జలుబు చేసి మనం అయ్యో ఈ జ్యూసులు తాగితే జలుబు చేస్తుంది అనుకుని ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఆ సీజన్ని బట్టి చేయండి. భయం వేస్తే, వేసవికాలం భయం లేదు, చలికాలం అయితే మనం ఇంకో అనుమానంలో పడతాం. దీనివల్ల అసలు రెసిస్టెన్స్ పెరుగుతుంది, కానీ జలుబు చేయటం అనేది అసలు జరగదు. కానీ ఏమవుతుందంటే మనం అపోహలో పడిపోతాం, జలుబు చేయగానే ఈ జ్యూసులు తాగటం వల్ల జలుబు చేస్తుంది అనుకుంటా అని దాంట్లో ఉండిపోతాం. నిజానికి అలాంటిది ఏమి ఉండదు. మనకి క్యారెట్ పచ్చిది తింటాం, మనం కీర కూడా తింటాం. కీర తినటం వల్ల ఏమవుతుందంటే మోషన్ ఫ్రీగా అవుతుంది, ఫైబర్ ఎక్కువ కాబట్టి మామూలుగా మోషన్ ఫ్రీగా అవుతుంది. తల్లులు తాగినప్పుడు పిల్లల్లో కూడా ఈ జ్యూస్ వెళుతుంది కాబట్టి, అయితే 1-2 సార్లు మోషన్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ట్రై చేయడంలో ఇబ్బంది ఏమీ ఉండదు, పాలు మాత్రం సమృద్ధిగా పడతాయి జ్యూసులు తాగితే బాలింతలకి. ఇప్పుడు ఈ జ్యూస్ చేసుకోవాలంటే మనకి ఎన్ని పడతాయి, ఎంతెంత వేసుకోవాలి అనే దాంట్లో మనకి ఈ క్యారెట్ వారానికి కుటుంబంలో 4 తాగాలంటే 3.5 కిలోలు క్యారెట్, 3.5 కిలోలు కీర, 3.5 కిలోలు టమాటాలు, 1 కిలో బీట్రూట్ సరిపోతుంది. వారానికి 4 చక్కగా తాగొచ్చు రోజు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఎలా నిల్వ చేసుకుంటాము, అమ్మో ఇన్ని ఎక్కడ తెచ్చి పెడతాం అనుకుంటారేమో, అదేం అక్కర్లేదు. ముందు 3 రోజులు సెలోఫేస్ కవర్లో అట్టు పెట్టండి, టమాటాలు దూరం తెచ్చుకోండి, బయట పెట్టుకున్నా మనం నిదానంగా పండుతూ ఉంటాయి. మిగతావి 3 రోజులు సెలోఫేస్ కవర్లో పెట్టండి, తర్వాత కొంచెం గాలికి పెట్టేసేయండి, ఆ కవర్ తెరిచినట్టు పెట్టండి. కూరగాయలు పాడవ్వవు, చక్కగా మనకి తాజాగా ఉంటాయి, నీరు ఆరిపోదు బయట ఉండటం వల్ల. అందువల్ల కవరు మనకి సేఫ్గా ఉంచుతుంది. కవర్ కొంచెం 3 రోజులు అయిన కాడి నుంచి ఓపెన్గా పెట్టడం వల్ల ఏ బూజు లాంటిది రాదు. బీట్రూట్ మనం కొంచెమే వేసినా అది డామినేట్ చేసేసింది కలర్ని, క్యారెట్ కలర్ని తీసేసింది, మొత్తం బీట్రూట్ కలరే వచ్చింది. బీట్రూట్ ఎక్కువ ఎందుకు వేయకూడదు అంటే, బీట్రూట్ అచ్చంగా జ్యూస్ తాగామనుకోండి, 1 నీళ్లు కలపవలసిందే, 2 బీట్రూట్ ఎక్కువ అయితే యూరిన్, మోషన్, కలర్ కూడా రెడ్డిష్గా ఉంటాయి. అందుకని బీట్రూట్ ఎక్కువ వేయకుండా క్రమబద్ధంగా రోజు తాగటం వల్ల మనకి రక్త వృద్ధి అనేది పెరుగుతుంది. అది చూసారా, జ్యూస్ కలర్ కూడా క్యారెట్ని డామినేట్ చేసేసింది. ఈ జ్యూసు
ఆపరేషన్స్ చెయ్యాలి రక్తం తక్కువ ఉంది అనే పేషెంట్లకు కానీ, ఆపరేషన్ అయినాక రక్తం తక్కువ ఉందని చెప్పిన వాళ్ళకి కానీ, బాలింతలకు కానీ, చిన్నపిల్లలు ఆహారం తక్కువ తీసుకుంటారు, ఆటలు ఎక్కువ ఆడతారు, అలాంటి పిల్లల్లో సాలిడ్గా అందుతుందన్నమాట ఈ జ్యూసు. వాళ్ళు చాలా చక్కగా తయారవుతారు. అంతేకాదు చక్కగా చిన్నప్పటి నుంచి మంచి అలవాటు కూడా వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు మనం ఈ బీట్రూట్ జ్యూస్ని ఇదిగోండి, దాని కలర్ కొంతమంది బీట్రూట్ ఉడకబెట్టి దాన్ని మిక్స్ చేసి తాగుతారు. అంత అవసరం లేదు, ఇలా తాగేసేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లో గ్లాసులో తేనె ఉసిరికాయ సిరప్ వేసేసాను. ఇప్పుడు జ్యూస్ ఇందులో పోసాను. ఇది మనకి ఫాస్ట్గా ఆరోగ్యం కుదుట పడాలి అనుకునేవాళ్ళు రోజుకి 2 సార్లు తాగొచ్చు. బీట్రూట్ ఎక్కువ వేసుకునే కంటే కూడా 2 సార్లుగా ఇలా పొద్దున సాయంత్రం, ఉదయం సాయంత్రం, ఉదయం పరగడపున సాయంత్రం భోజనం అయినాక 1-3 గంటల తర్వాత అలా తీసుకోవటం వల్ల ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది. తప్పకుండా తాగి చూడండి. బీట్రూట్ జ్యూసు చాలా బాగా రక్తవృద్ధికి తోడ్పడుతుంది. మా వీడియోస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.